సూపర్ ఉంది, బ్లాక్ బస్టర్ సినిమా బాగుందని కళ్యాణ్ రామ్ గారిని సరికొత్త లుక్ లో చూపెట్టారు కేవ్ గుహన్ గారు. సినిమా ఇంతకుముందు సినిమాల కంటే ఇప్పుడు డిఫరెంట్ సినిమా ఉంది, ఇప్పుడు వచ్చిన అన్ని సినిమాల కంటే కూడా డిఫరెంట్ సినిమా ఉంది. అభిమానులు కూడా బాగా అందరు బాగుంది అంటున్నారు. కళ్యాణ్ రామ్ కెరీర్లో ఇది ఒక మంచి బెస్ట్ ఆఫ్ సినిమా అవుతుందని కోరుకుంటున్నాము. కలెక్షన్లు కూడా భారీగా వచ్చి ఆయన విజయం కెరీర్ను ముందు తీసుకోవాలని కోరుకుంటున్నాం. కళ్యాణ కెరీర్ విధంగా రొటీన్గా కాకుండా యాక్షన్గా, యాక్షన్ లేకోకుండా థ్రిల్లింగ్గా బాగుంది. మా హైలైట్ బాయ్ జై ఇండియా జై కళ్యాణ్ రామ్. ఇది డిటెక్టివ్ సినిమా బాగుంది, సినిమా చాలా బాగుంది. కళ్యాణ్ రామ్ కొత్తగా ట్రై చేసినాడు, అందులో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమాలో ఏం నచ్చింది సార్? బాగుంది కళ్యాణ్ రామ్ యాక్టింగ్ బాగుంది, బాగుంది బాగుంది. యావరేజ్ సార్ కొంచెం బాగుంది. జై బాలయ్య కొత్తదానికి ఎప్పుడు మారి పేరు నందమూరి వంశం. సైన్స్ మామూలుగా మెడిసిన్ ప్రకారంగా ఇప్పుడు జరుగుతున్న దానికి తప్పకరంగా ఇస్తాను. సినిమా ఎప్పటికైనా కొత్త డైరెక్టర్స్కి కొత్తదానికి కళ్యాణ్ ఎప్పుడు ప్రోత్సహిస్తుంటాడు. అదేవిధంగా ఇది కూడా ఉండమనేది కూడా మామూలుగా చూస్తున్నాం. ఇప్పుడు చెన్నైలో కొన్ని చోట్ల మెడిసిన్ వల్ల నీకు వల్ల ప్రయోజనాల కోసం జనాలని వాడుకోవడము, ఆ దాని గురించి సినిమా మొత్తం ఉంది. ఇప్పుడు బాగానే ఉంది సినిమా, సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమా, సూపర్ సెంటిమెంట్ బాగుంది. బాగుందా? ఓకే. యావరేజ్ యావరేజ్గా ఉంది. సూపర్ సూపర్ బాగుంది, బాగుంది సూపర్ బాగుంది. చూస్తున్నా ఒకసారి అంతే. సూపర్ ఉంది సినిమా, సూపర్ బాగుందన్నా. సినిమా చాలా థ్రిల్లింగ్గా ఉంది, సూపర్గా ఉంది సినిమా. సినిమాలో స్క్రీన్ ప్లే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా బాగుందన్నా. ఆ సినిమాలో కలర్ కూడా బాగా నచ్చిన నాకు, లుకింగ్ బాగా బాగా పర్ఫెక్ట్ ఉంది సినిమా. బాగుంది చూడొచ్చు, సూపర్ అన్నా. ఫుల్ సస్పెన్స్, ఇంట్రెస్టింగ్ సినిమా. సస్పెన్స్ బాగుంది, బాగుంది బాగుంది, కొత్తగా ఉంది, బాగుంది. సస్పెన్స్ థ్రిల్లర్ అన్న సినిమా, సూపర్ ఉంది, బాగుంది. సినిమా మస్తు ఉంది అన్న, సస్పెన్స్ ఎక్సలెంట్గా, కళ్యాణ్ రామ్ యాక్టింగ్ కేక. బాబు చిన్న అక్క ఒకసారి ఫోటో. ఓకే ఈరోజు 118 నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా రిలీజ్ సందర్భంగా టైగర్ టీమ్ ఎన్టీఆర్ అండ్ కే ఫ్యాన్స్ అభిమాన సంఘం తరఫున హెల్మెట్స్ పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మా నందమూరి కుటుంబంలో జరిగిన రోడ్డు ప్రమాదం మరోవారు జరగకూడదని చెప్పి మన వినుకొండలో కూడా నందమూరి కళ్యాణ్ రామ్ పోలీస్ డిపార్ట్మెంట్లో పాల్గొని అందరూ చెప్పాడు. మన జీవితం అనేది ఒక 10 నిమిషాల్లో నిలబెడుతుంది, మనం ఎక్కడికి వెళ్ళాలన్నా 10 నిమిషాలు తొందరగా బయలుదేరితే చాలు. ఆ 10 నిమిషాల కోసం మన జీవితాన్ని కోల్పోతే కుటుంబంలో పెద్ద కోల్పోయినారంటే ఆ కుటుంబానికి ఎంత లోటో అనేది తెలుసుకోవాలి. అదేవిధంగా ఈరోజు ఈ సినిమా సందర్భంగా ఈ సినిమా థ్రిల్లర్ మూవీ మంచి హిట్ కొట్టాలని కోరుకుంటూ ఈరోజు మా యశ్వి కుటుంబంలో మా వివేక జన్మదిన జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపుకుంటున్నాము. మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన యశ్వి కుటుంబానికి, మా మోహనన్న గారికి, అలాగే విజయమ్మ గారికి, యశ్వి కుటుంబ సభ్యులందరికీ టైగర్ టీమ్ తరఫున హార్దిక శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ. నందమూరి కళ్యాణ్ రామ్ గారి 118 చిత్ర విడుదల సందర్భంగా ఈరోజు కర్నూలు జిల్లా టైగర్ టీమ్ ఎన్టీఆర్ ఎన్కేఆర్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు బోయపాటి మాధన్న ఆధ్వర్యంలో హెల్మెట్లు అభిమానులకి పంపిణీ చేయడం జరిగింది. అభిమానులు అంటే ఓన్లీ సినిమా చూడడమే కాదు, ఎల్లప్పుడూ హీరోలకి నుంచి మంచి సందేశాలు అందిస్తూ అభిమానులకి హీరోలు చెప్పే విషయాల గురించి తెలియజేయాలి. నందమూరి కుటుంబంలో జరిగిన విషాద సంఘటన నందమూరి హరికృష్ణ గారు మరియు జానకి రామన్న గారు మరియు నందమూరి వెంకట
రాముడు గారు ఆయన రోడ్డు యాక్సిడెంట్లో కార్ యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది. అటువంటి ప్రమాదాలు ఎక్కడ జరగకూడదని నందమూరి కళ్యాణం గారు అయితేనేమి, తారకన్నయ్య గారు అయితేనేమి సీటు బెల్ట్ ధరించండి మరియు హెల్మెట్ ధరించండి అని ఎల్లప్పుడూ చెప్తూ ఉంటారు. ఆయన మాటలతోనే ఈరోజు మా బోయపాటి మదన్నయ్య అభిమానులకి నిరంతరం చెప్తూ ఆయన ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం చేయడం చాలా సంతోషంగా ఉంది. 118 భారీ విజయం సాధించి కళ్యాణ రమణ కెరీర్లోనే మంచి బెస్ట్ సినిమాగా కావాలని కోరుకుంటున్నాము. జై హరి కృష్ణ, జై హరి కృష్ణ, జోహార్ హరి కృష్ణ, జై టైగర్ టీమ్, జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఎన్కేఆర్ అభిమాన సంఘం నాయకులు అధ్యక్షులు బోయపాటి మధు గారి అధ్యక్షతన ఈరోజు 118 సినిమా రిలీజ్ సందర్భంగా ఈరోజు ఇక్కడ హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎప్పుడైనా సరే విలక్షణంగా ఆలోచించే వ్యక్తి బోయపాటి మధు. అంతకుముందు కూడా ఒకసారి వాళ్ళ బర్త్డేలకు రక్తదానం చేసినారు. తర్వాత ఒకసారి కేరళ వరద బాధితులకు ఆర్థిక సహాయము, బియ్యము అవన్నీ కూడా సహాయం చేసినారు. ఇట్లా విలక్షణంగా ఆలోచించి సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తూ ఉంటారు. అవి వాళ్ళ బర్త్డేల సందర్భంగా అయితేనేమి, సినిమా రిలీజ్ సందర్భంగా అయితేనేమి. దానికి మాత్రం అందరము అభినందించదగ్గ వ్యక్తి బోయపాటి మధు. ఎందుకంటే ఈ హెల్మెట్ అనేది కూడా ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడుతుంది. ఎన్టీఆర్ నందమూరి వాళ్ళ ఫ్యామిలీలోనే ఇద్దరు వ్యక్తులను వాళ్ళు ఈ రోడ్డు ప్రమాదంలో కోల్పోయినారు. దాని గురించి స్పందించి ఎవరే కానీ వేరే ఏ కుటుంబంలో కూడా ఇటువంటి మరణాలు ఉండకూడదు అని చెప్పని మంచి శ్రేయస్కరంగా ఆలోచించి ఈరోజు ఈ హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. దీనికి మనము అందరూ మధును ఆదర్శప్రాయంగా తీసుకొని మిగతా అభిమాన సంఘం నాయకులు కూడా ఈ రకంగా సమాజానికి పనికొచ్చే పనులు చేస్తే బాగుంటుంది అని చెప్పని నేను అందరినీ కోరుకుంటున్నాను. 118 సినిమా కూడా ఈరోజు రిలీజ్ సందర్భంగా కళ్యాణ్ రామ్ గారి సినిమా 100 రోజులు కాదు 200 రోజులు ఆడి దిగ్విజయంగా ప్రదర్శింపబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.